వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బుల్డేన. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత. బీజేపీపై ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల పోలీస్ కంప్లైంట్. నిజ జీవితంలో పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ అని అన్న చంద్రబాబు. టీచర్లు కావాలని ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కి నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రామగుండం కార్పొరేషన్ టీ జంక్షన్ రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాస్తారోకు నిర్వహించారు. రహదారిపై బయట నుంచి నిరసన నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ నాయకుల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు మంత్రిగా ఉండి కూడా నిత్యం ప్రజల మధ్య ప్రజా సమస్యలే ధ్యేయంగా పోరాడుతూ ఉన్న రాహుల్ గాంధీ గారి నాలుక కోస్తే 30 లక్షలు ఇస్తానని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారో అలాంటి నాయకుల మీద ఈ బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలకు వివరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని బదనాం చేయాలనే ఒక దుస్సంకల్పంతో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడుతున్న అవాకులు చెవాకులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు నోరు దగ్గర పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా సైనికునిగా మారి ఈ బీజేపీ నాయకుల కార్యకర్తల నాలుకలు కోసడం కాదు, బిడ్డ ఇళ్ల నుంచి ఎవరిని కూడా వెళ్ళనియకుండా ఒక్కొక్కరి సంగతి చూస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గత 5 ఏళ్లలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారు. తిరుమల లడ్డు విషయంలో గతంలో జరిగింది చూస్తే బాధ వేస్తుంది. తిరుమల లడ్డును కూడా అపవిత్రం చేశారు. నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసింది. విషయం తెలిసి ఆందోళన చెందా, ఇప్పుడు మేము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం, టీడీపీ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని అన్నారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్ లో బీజేపీపై ఫిర్యాదు చేసిన ఏపీ పిసిసి చీఫ్ వైస్ చైర్మిల్లారెడ్డి రాహుల్ గాంధీ తీవ్రవాది అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యలు నిర్వహిస్తున్న మహిళ పీఈటీ టీచర్ను తమను దూషిస్తున్నామని విద్యార్థులు ఇటీవల ఆందోళనకు దిగారు. తమపై పీఈటీ టీచర్ చేయి చేసుకుంటున్నారని, అంతేకాకుండా వీడియోలు తీస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్కు చెప్పినా పట్టించుకోవడం లేదని బాలికలు వాపోయారు. తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారం సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై విద్యార్థులను బైఠాయించారు. పీఈటీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డోర్ పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్ ఫోన్తో వీడియోలు రికార్డ్ చేస్తూ కొడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పీటీ టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు కోరారు. సస్పెండ్ చేసే వరకు తాము రోడ్డుపైనే ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా జల్పిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. జిల్లాలకు హైడ్రాను విస్తరింపే చేయాలని సామాన్యులతో పాటు అధికార పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మాదిరిగానే మంచిర్యాలకు హైడ్రా చేరింది. మంచిర్యాల జిల్లా నాస్పూర్ కాలనీ మున్సిపాలిటీ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నాస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నెంబర్లో బీఆర్ఎస్ నేత డి కొండ అన్నయ్య అక్రమంగా 5 అంతస్తుల బిల్డింగ్ నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ ను పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇంటి యజమానిని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ భవన నిర్మాణానికి సర్వే నెంబర్ 40లో అనుమతులు సర్వే నెంబర్ 42లో చేపట్టారని నాస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు. ఈ విషయంపై 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా డికుండా అన్నయ్య పట్టించుకోవడం లేదని అన్నారు. 15 రోజుల క్రితం సైతం నోటీసులు జారీ చేశామని చెప్పారు. పోలీస్ అధికారుల సహాయంతో 5 అంతస్తుల భవనాన్ని ఈ రోజు ఎలాగైనా కూల్చివేస్తామని చెప్పారు.
దగ్గర మన మనుషులు కూడా కుప్పం పట్టణంలోని టైలర్ హై స్కూల్ నందు పూర్వపు విద్యార్థుల సంఘం తరపున పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎయిడ్ సురేష్, పాఠశాల పూర్వపు విద్యార్థుల కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు, కడపీసీ వికాస్ మర్మ తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అలాగే పాఠశాల ఔన్నత్యాన్ని గురించి వివరిస్తూ పాఠశాల ప్రారంభంలో ఎస్జీ టైలర్ సిపి టైలర్లను అభినందించారు. వారిని ఆదర్శంగా తీసుకుని పాఠశాలను నడిపిస్తున్న పూర్వ విద్యార్థులను అభినందిస్తూ పాఠశాల తరపున ప్రతి సంవత్సరం 50 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందచేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. మా మిత్రులు డాక్టర్ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ స్కూల్లో నచ్చిన పెద్ద అంశం ఏంటంటే జనరల్గా ఇట్లాంటి మిషనరీ స్కూల్స్ కందుకూరులో మెర్సీ స్కూల్ అని ఉంది. సేమ్ ఇట్లాగే బయట నుంచి ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఒక వాళ్ళు స్టార్ట్ చేశారు, తర్వాత రన్ చేశారు కొంతమంది, తర్వాత డిస్ప్యూట్స్ ఏ వచ్చి ఆ స్కూల్ ఆగిపోయింది, కంప్లీట్గా వదిలేశారు. కానీ ఇక్కడ నిజంగా ఓల్డ్ స్టూడెంట్స్ ఒక మనం చదువుకున్న స్కూల్ కంటిన్యూ అవ్వాలి, అతి తక్కువ ఖర్చుతోటి విద్యని, నాణ్యమైన విద్యని, మంచి ఎడ్యుకేషన్ని మనలాగా ఎంతోమంది విద్యార్థులు తయారు చేయాలని చెప్పనేసి ముందుకు వచ్చి ఒక ఛాలెంజ్గా తీసుకుని స్కూల్ రన్ చేస్తుంటాం. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే విద్యాదానం అన్ని దానాల్లో కల్లా గొప్పదానం విద్యాదానం. మనలాగా అందరూ ఎదగాలి, మరింత మందికి అవకాశాలు రావాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన ఈ కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అట్లాగే 54 మందికి నిజంగా జెన్యున్గా అసెస్ చేసి, అంటే పూర్ అంటే పూర్ అని కాదు, నిజంగా ఖచ్చితంగా వీళ్ళు పూరు అసలు ఫైనాన్షియల్గా చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళని ఒక అసెస్మెంట్ చేసి 54 మంది విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇదే స్ఫూర్తితోటి ఈ స్కూల్ని ఇంకా డెవలప్మెంట్ చేసేదానికి చేయాలి. దానికి ప్రభుత్వం తరఫున మేమేదైనా సహాయ సహకారాలు చేయాల్సి ఉంటే నేను, పీడీ గారు, మా మునత్న గారు అందరం ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి ఈ స్కూల్ని తీసుకెళ్లాలని చెప్పనేసి తీసుకెళ్లే దాంట్లో మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేయడానికి వన్ డే ప్రోగ్రామ్కి వచ్చిన అగస్య ఫౌండేషన్ సురేష్ గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ అగస్య ఫౌండేషన్ తరఫున సైన్స్ ఎడ్యుకేషన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ వీటన్నిటిలో కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్న దానికి అభినందనీయం. ఎందుకంటే రీసెర్చ్ అనేది భారతదేశంలో చాలా తగ్గిపోతుంది, సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. అట్లా కాకుండా పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే విధంగా చేస్తున్నందుకు అగస్య ఫౌండేషన్ వారిని సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఈ స్కూల్లో ఈరోజు
కండక్ట్ చేస్తున్న సైన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా మంచిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వాళ్ళకు సూచిస్తున్నాను. ఐన్స్టీన్ ఒక మాట చెప్తారు, ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. అంటే సృజనాత్మకత అంటే ఆలోచన విధానం, ఏం జరుగుద్ది, ఎలా ఉండొచ్చు, ఎక్కడైతే క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ ఇన్నోవేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదన్నా ఆలోచన వస్తే ఏదన్నా ఇది అడగాల వద్దా అని ఆలోచించద్దు, ఖచ్చితంగా అడగండి. టీచర్లు కావాలని ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు రోడ్డుకి నిరసన తెలిపారు. ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా 2 ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారని విద్యార్థులు ఆరోపించారు. తమ పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తరగతి గదిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చొని ఇంటికి వెళ్ళిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలో టీచర్లను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. నిజ జీవితంలో పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ అని ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు. నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఈరోజు కూడా చూస్తున్నాను, రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు. 2014 నాకు బాగా జ్ఞాపకం. తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి, ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడూ మర్చిపోలేనది. పాన్హి మండలం పిన్నపురం గ్రామంలో గ్రీన్కో కంపెనీ ప్రాజెక్టు నిర్మాణ పనుల వల్ల గ్రామంలో దెబ్బతిన్న ఇళ్లకు ప్రతి ఇంటికి 50,000 చొప్పున గ్రామంలో గల సుమారు 400 పైగా కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల నిమిత్తం పాన్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి గౌరవ వెంకటరెడ్డి కంపెనీ ప్రతినిధులతో చర్చించి దాని నిమిత్తం ప్రతి కుటుంబానికి నష్టపరిహారం గౌరవ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. పాన్యం మండలం కందికాయపల్లి గ్రామంలో ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ప్రాజెక్టులో గవర్నమెంట్ భూములలో అనుభవంలో ఉన్న రైతులకు ఎకరానికి 5,00,000 రూపాయలు చొప్పున గౌరవనీయులైన పాన్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి మరియు గౌడ్ వెంకటరెడ్డి కంపెనీ ప్రతినిధులతో చర్చించి సుమారు 100 పైగా రైతులకు నష్టపరిహారాన్ని ఈరోజు గౌడ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. తాళూరు శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా తాళూరు హైవే వద్ద ఏర్పాటు చేసిన గణేశుడు మండపం వద్ద చేతిలో ఉన్న టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. టోకెన్ కేవలం 100 రూపాయలు మాత్రమే. శనివారం రాత్రి 7:35 సంప్రదించవలసిన నెంబర్లు 8297857267 మరియు 9676. ఏం చెప్పుకోవాలి?
తల్లికి 40,000 మరణం పడుతుంది 100 రూపాయలు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గుర్ల తుమ్మిరాజుపేట గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ మెంటాడ మండల అధ్యక్షులు చుల్మూరి వెంకట్రావు తల్లి మృతి చెందడంతో వెంకట్రావును బొబ్బిలి ఎమ్మెల్యే బేమినాయన తెండు లక్ష్మీనాయుడు పరామర్శించారు. ఇటీవల వెంకట్రావు తల్లి కాలం చేయడంతో విషయం తెలుసుకున్న బేబీనాయన మెంటాడ మండలంలోని జీటిపేట చేరుకొని వెంకట్రావుకు తన ప్రాకట సానుభూతి తెలిపారు. ఆయన వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గద్దె అన్నవరం, గుర్లె ముసలినాయుడు, పెద్దమేడపల్లి ఎంపీటీసీ రెడ్డి ఎర్రినాయుడు తదితర తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒకసారి మనకి కాంపిటీషన్ వచ్చి ఎస్టీ హాల్ గెలిచారు చూసారు పార్లమెంట్ అస్తం గెలిచాము. తమ్ముడు కూతుంది వెంకట్ కొడుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చరుమూరు అప్పలనాయుడు గారి యొక్క సతీమణి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు మా సహచరుడు చలమూరు వెంకట్రావు గారి తల్లిగారు ఇటీవల మరణించారని తెలుసుకొని ఇవాళ వారింటికి స్వగృహానికి వచ్చి ఆ కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి, నేను మాజీ శాసనసభ్యులు తెంటి లక్ష్మణుడు గారు ఇద్దరం కూడా రావడం జరిగింది. మెంటాడు మండలంతో అవనివ్వండి, మెంటాడు మండల నాయకులు అవనివ్వండి, హుబ్బులి నియోజకవర్గంతో అనేకమైనటువంటి సత్సంబంధాలు, పరిచయాలు, బంధుత్వాలు, మన గద్ద అన్నవరం అవనివ్వండి, ఇతరులు అవనివ్వండి, ఇప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధం ఈ మండలంతో. ఆ పరిచయం మా ఇద్దరికి, నాకు లక్ష్మణుడు గారు వెంకట్రావు గారితో ఉన్నటువంటి పరిచయంతో ఇవాళ వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగిందని తెలియజేశాను. మిత్రులు, శ్రీభిలాషి వెంకట్రావు గారి మాతృమూర్తి చనిపోవడం జరిగిందని తెలుసుకొని వారికి, వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, అదే రకంగా బంధువులుగా మిత్రులుగా మేమందరం కూడా ఎల్లప్పుడూ కూడా వారికి, వారి కుటుంబానికి అండదండలు ఉండాలని తెలియజేయడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా బేబీనాయన్ గారు నేను ఇక్కడ సందర్శించి వారి నాన్నగారిని మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఎన్డీ శాసనసభ పక్ష సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎన్డీఏ 100 రోజుల పాలనపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో చర్చించారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. 100 రోజుల పాలన ప్రగతిని ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజలకు తీసుకువెళ్లనున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి మొదటి రోజులో ఏదైతే మెగా డిఎస్సీ కింద 16,437 పోస్టులు మనం పెట్టామో దాన్ని ఇంటింటికి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 2వ రోజుకు వచ్చేసరికి మనం సుమారు 65,18,000
వేల మందికి పెన్షన్ ఇస్తున్నా 1వ తారీఖు కల్లా. దీన్ని కూడా మనం 1000 రూపాయలు పెంచి, ఎందుకంటే గత ప్రభుత్వం 250 రూపాయలు పెంచి ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. కానీ మనం అధికారంకి వచ్చిన వెంటనే ఆ ఏరియర్స్తో పాటు 1000 రూపాయలు మనం పెంచినటువంటిది, సుమారు 65,18,000 మందికి ఇచ్చినటువంటి పెన్షన్ కోసం కూడా 2వ రోజు ఇంటింటికి ప్రచారం చేసి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 3వ రోజుకి వచ్చేసరికి ఏదైతే ఈ ధాన్యం కొనుగోలుకు సుమారు 16,674 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం, దానిపైన చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 4వ రోజుకి వచ్చేసరికి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి అన్నా క్యాంటీన్, దాన్ని మనం ప్రారంభించుకున్నాం. మళ్ళీ రేపటికి ఇంకో మరికొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోబోతున్నాం, దానిపైన ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5వ రోజు వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ మీద ఏదైతే మనం గెలిచిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరుస్తామని చెప్పామో దాని మాట ప్రకారంగా అది రద్దుపరిచాం, దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇది మనం 5వ రోజు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. 6వ రోజుకి వచ్చేసరికి విజయవాడలో ఏదైతే మనకి వరదలు వచ్చి అనుకోని విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, దాన్ని సమర్థవంతంగా దాన్ని ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడి వాళ్ళని ముందు మనం ముందుకెళ్లాం, దాన్ని 6వ రోజు ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం ఎంత చేసినా సరే మనం చేసిన దాన్ని 10 సార్లైనా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.